వినకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు అహంకార ధోరణి మానుకోకపోతే రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడారు. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో శావల్యాపురం, జెడ్పీటీసీ ఎన్నికల్లో బ్రహ్మనాయుడికి ప్రజలు గుణపాఠం చెప్పినా సిగ్గురాలేదన్నారు. ఎన్నికల్లో రిగ్గింగ్, అవకతవకలకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని, ఎమ్మెల్యే బెదిరింపులకు భయపడేవారు వినుకొండ నియోజకవర్గంలో ఎవ్వరూ లేరని తెలియజేశారు. నిన్న వాళ్ళ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ నిజస్వరూపం బయటపెట్టాడు. వచ్చే ఎన్నికల్లో నేనేదే చూపిస్తా, ప్రతిపక్షాలు భయపడేంత ఎన్నికలు ఉంటాయని మాట్లాడుతున్నాడు. ఏంటి బెదిరిస్తున్నావా? ఏంటి నీ అహంకారం? ఏంటి నీ అహంభావం? రిగ్గింగ్ చేసి గెలవాలంటే ఇక్కడ గాజులు దొడుక్కోలేం. నీ కత్తేలుస్తాం. నువ్వేదో నా దగ్గర 1000 కోట్ల అవినీతి సొమ్ము ఉందనుకుంటున్నావు. ఎంతైనా పెట్టి గెలవాలనుకుంటున్నావు. అవినీతి సొమ్ము నీ తరం కాదు. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఏం జరిగింది? ఓటు 10,000 పెట్టుకున్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో 3 చోట్ల కడప జిల్లాతో సహా చిత్తు చిత్తుగా ఓడిపోయారు. మీరు ఇంకా బుద్ధి రాలా మీకు? మొన్న శావల్యాపురం జెడ్పీటీసీలో ఏం చెప్పావు? నువ్వో నేనో తేల్చుకుందాం అన్నావు. శావల్యాపురం ఎన్నికల్లో నిన్ను చిత్తు చిత్తుగా మిమ్మల్ని ఓడించి ట్రయల్ చూపించాం. రేపు చూపిస్తాం అసెంబ్లీ ఎన్నికల్లో, అప్పుడు చూపిస్తాం తెలుగుదేశం సత్తా ఏంటో, కార్యకర్తల బలం ఏంటో రేపు చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. నీ బెదిరింపులకి, తాటాకి చప్పుళ్ళకి భయపడేది ఎవడు లేడు. నువ్వు కనీసం మా వేలు వెంట్రకు కూడా బీకలేవు. చూపిస్తాం ప్రజలు నీకు ఒక్క అవకాశం, అన్న అడిగితే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశం, ఇవ్వండి, మా నాన్న మరిపిస్తా, ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఊరూరా తిరిగితే, 35,000 కిలోమీటర్లు తిరిగి ఎన్నో అసత్య హామీలు ఇస్తే అవి చూసి నమ్మి ఒకసారి గెలిపించారు. దాన్ని చూసుకొని నువ్వు ఇర్ర విగుతున్నావు. నీ అవినీతి సంపాదన గెలిపించదు బ్రహ్మనాయుడు, గుర్తుపెట్టుకో. ఏంటి వాళ్ళకి అండగా నిలబడ్డాడని ఒక లాయర్ మీద తప్పుడు కేసు పెట్టుతావా? అలాగే మీరు చేసే అక్రమాల గురించి ప్రశ్నిస్తే అనేక మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద గ్రామాల్లో తప్పుడు కేసులు పెట్టించింది వాస్తవం కదా? అంటే ప్రజలు నీకు అధికారం ఇచ్చింది ఎందుకైనా? ఇక్కడ ఒక బీజేపీ నాయకుడు ప్రశ్నిస్తే ఆయన మీద తప్పుడు కేసు పెట్టావు. అంటే అధికారం ఉంది కదా అని చెప్పేసి నీ ఇష్టారాజ్యంగా చేశావు. తప్పుడు కేసులు పెట్టడం, అవినీతితో ఇసుకలో దోసుకోవటం, బియ్యం మాఫియా చేసి కోట్ల రూపాయలు సంపాదించడం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని ప్రభుత్వ సొమ్ముతో రోడ్లు వేసుకొని రియల్ ఎస్టేట్ తోటి అవినీతితో కోట్లు సంపాదించుకున్నావు. ప్రతి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల దగ్గర వసూలు చేస్తుంది నిజం కాదా? బెదిరించి తక్కువ రేటుకి కొన్న భూములు లేవా నువ్వు? తాడేపల్లి కోట్లో, తాడేపల్లి ప్యాలెస్లో మీ నాయకుడు నీకు వార్నింగ్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఈరోజు తాడేపల్లి ప్యాలెస్ నుండి నీకు సీటు రాదనే భయంతో ఈరోజు నువ్వు పిచ్చి ప్రలాపంలో మాట్లాడుతున్నావు. ఓటమి భయంతో ఈరోజు ఈ విధంగా బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఓటమి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది బొల్లా బ్రహ్మనాయుడికి. నీకు దమ్ముంటే సీటు తెచ్చుకో. మా నాయకుడు జీవి ఆంజనేయులు మా క్యాండిడేట్ అని చెప్పాడు.
అసలు నీ కద్దేలేది నువ్వు ముందు దమ్ముంటే నువ్వు సీటు తెచ్చుకో తేల్చుకున్నావు రేపు ఎన్నికల్లో నిన్ను చిత్తు చిత్తుగా ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు నువ్వు ఓడిపోయిన తర్వాత నీకు అధికారం లేనప్పుడు నీ అనకాల 10 మంది కూడా ఉండరు గుర్తుపెట్టుకో దిక్కులేని వాడు అయిపోతావు రేపు అంటే కార్యకర్తలందర్నీ అంటున్నాడు మీరందరూ అండగా ఉండండి వైసీపీ నాయకుల్ని అడుక్కుంటున్నాడు నిన్నటిదాకే బెదిరించాడు ఆ వాయిని నమ్మిచ్చి గెలిపి కష్టపడి ఆయన వెనకాల తిరిగినటువంటి వైసీపీ కార్యకర్తలు కూడా ఈరోజు ఆయన ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు నువ్వేం న్యాయం చేసావని ఈరోజు ఆయన పక్కన తిరిగినటువంటి కార్యకర్తలే మేము ఆయన నమ్మి తిరిగినందుకు మమ్మల్ని ఎంతో మీకు బ్రహ్మాండంగా ఉంటుంది ఎట్ట చేస్తాను ఎట్ట చేస్తాను మిమ్మల్ని కారులో తిప్పుతానని చెప్పేసి మీకు ఇల్లు ఇస్తానని చెప్పేసి ఎంతో ఇచ్చి మాకు న్యాయం చేయలేదు మమ్మల్ని మోసం చేశాడు బ్రహ్మనాయుడు అంటున్నారు ఈరోజు ఆల్రెడీ ఈరోజు మీ నోటి ద్వారా వల్ల ఏదైతే చెప్పాడో ఈయన నటబ్రహ్మని ఆల్రెడీ ప్రజలకు అర్థమైపోయింది మొదట గెలిచిన తర్వాత ఏమన్నాడు ఈ జన్మకి ఇది చాలు ఇక నేను ఇంకా నాకు ఎమ్మెల్యే పదవి అవసరం లేదు నేను ఇంకా అభివృద్ధి కోసమే పనిచేస్తాను అని నువ్వు మాట్లాడేవాలేదా ఆ తర్వాత ఎంత దోచుకున్నావు ఎంతమందిని మోసం చేసావు నువ్వు అవినీతే యజ్ఞంగా ఏం మేము శాండ్ పాలసీలో గుళ్ళకమ్మ వాగంతా ఇసు ఫ్రీగా తీసుకెళ్ళమని చెప్పాను నేను పోలీసులు ఆపితే కూడా తిట్టి పంపించాను నేను ఆపడానికి ఇల్లేదు రూపాయి డబ్బులు తీసుకోవడానికి ఇల్లేదు ఇసుక పేదవాళ్ళు తీసుకెళ్తాడు మా నాయకుడు చంద్రబాబు గారు చెప్పారని మొత్తం పేదవాళ్ళకు ఉచితంగా ఇసుకిచ్చాం ట్రాక్టర్ ఖర్చులు లోడింగ్ ఛార్జీతో 1200తో ట్రక్కు ట్రాక్టర్తో ఇసుక తీసుకెళ్లారు ఈరోజు నువ్వు 100 ట్రాక్టర్లు ఇసుక అమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదించుకుంటుంటే ప్రజలు చూడలేదా నీ ఫ్రాక్షనిజాన్ని ఎప్పటికీ ప్రజలు ఒప్పుకోరని హెచ్చరిక చేస్తున్నా అంటే చాలా సందర్భాలు చూసా కారు మంచి గ్రామం నుండి అనేక గ్రామాల్లో చిచ్చు పెట్టావు పచ్చగున్న గ్రామాల్లో చిచ్చు పెట్టావు నీ స్వార్థం కోసం నీ ఎన్నికల కోసం గ్రూపుల్ని రెచ్చగొట్టి తగాదాలు పెట్టి పబ్బం గడుపుకుంటున్నావు ఈరోజు నీకు అధికారం ఉందని రేపు అధికారం పోయిన రోజు నీ పరిస్థితి ఏంటి బ్రహ్మనాయుడు ఆలోచించుకో రేపు అధికారం పోయిన రోజు నీ పరిస్థితి ఏంటి ఒక్కోసం ఎన్నికలకు ముందు బతలాడావు ప్రజల్ని ఒక్క అవకాశం ఇచ్చారు 4 సంవత్సరాల నుండి నువ్వేంటో బొల్ల బ్రహ్మనాయుడు ఏంటో ఎంత అవినీతి పరుడో ఎంత దుర్మార్గుడో ఎంత ఆకురౌడియో ప్రజలు తెలుసుకున్నారు ఇలాంటి ఆకురౌడిల్ని వెంటకల పీక్ అవతల పడేస్తాం ప్రజలు మిమ్మల్ని బుద్ధి చెప్పి చిత్తు చిత్తగా ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు రేపు ఎన్నికలు రా బిగ్గులు చేద్దాం అనుకుంటున్నావా రా తేలుస్తాం ఏ బూత్లో వస్తావు రా దిగ్గుంగి చేసి గెలవాలనుకుంటున్నావా ఈ నియోజకవర్గంలో అది నీకు సాధ్యపడిద్దా నీ తరం అవుద్దా నీ అపతరం అవుద్దా నీ అవినీతి సొమ్ము నిన్ను గెలిపించదు నువ్వు ఓటుకు 10,000 కాదు 20,000 పెట్టినా సరే వినుకొండ ప్రజలు నీకు గుణపాఠం చెప్తారు రా తేల్చుకుందాం రానున్న ఎన్నికల్లో నువ్వో నేను తేల్చుకుందాం ముందు నీకు సీట్ లేదంటున్నారు కొంచెం వెళ్ళి ఆ సీట్ సంగతి చూసుకో ముందు